ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే మనము మన జీవితంలో కొన్ని వాటికి కొన్నింటికి కాంప్రమైజ్ అయిపోతున్నామంట ఏమైతున్నాం కొన్నిసార్లు ఏదో కొద్దిపాటి మేలులు లేదా కొద్దిపాటి ఆశీర్వాదాలు కొద్దిపాటి వసతులు మనకు ఉండగానే లేదా కొద్దిపాటి దేవుని గురించిన జ్ఞానము లేదా కొద్దిపాటి ప్రార్థన అనుభవం ఉండగానే మనము మన జీవితంలో చాలా సార్లు కాంప్రమైజ్ అయిపోతున్నాం ఇక్కడ మనకి ఇక్కడ మనం ఈ వాక్యంలో చూస్తున్నాం ఈ ఎల్కాన్ అనే ఈ వ్యక్తికి ఇద్దరు పేర్లు ఉన్నారు మొదటి వచనం నుండి చూస్తే ఇక్కడ రెండో వచనంలో ఉంటది వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవ దాని పేరు పెనిన్నా సో ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారంట ఈ ఇద్దరు భార్యలలో మొదటి భార్య పేరు పెద్దామె పేరు హన్నా రెండవ భార్య పేరు పెనిన్నా అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు గాని హన్నాకు లేరంట ఇప్పుడు హన్నాకు లేనప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం కొంతమంది మనం సువార్త చెప్పినప్పుడు దేవుడు అనేక జీవి అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు బైబిల్లో ఉంది సంతు లేని దానిని సంతురాలు అంటే ఆ సంతానం ఇచ్చి దేవుడు తృప్తిపరిచే దేవుడు అయి ఉంటున్నాడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో అనేకుల జీవితాల్లో జరిగిన మేలు చూస్తున్నారు కానీ కొంతమంది వాళ్ళ జీవితంలో కష్టాలు ఉన్నా పిల్లలు లేకున్నా ఇంకా ఏమి ఉన్నా కానీ దేవుని సువార్త చెప్పినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు ఎందుక ఇష్టపడరు అంటే వాళ్లకు ఆ జీవితం జీవితంతో కాంప్రమైజ్ అయిపోయారు కొంతమంది అంటారు కదా ఇళ్ళలో ఉంటేది లేకుంటేది అని అంటారు కొంతమంది ఇక గంత వాళ్ళే తెగించినాక మనం ఏం చెప్తాం వాళ్ళకు చూడండి అలాగా వాళ్ళు తెగించుతూ ఉన్నారు కొంతమంది పిల్లల కోసమనే కాదు వాళ్ళకి మనము దేవుని గురించి కాకుండా ఏ విషయంలో చూసినా ఒక వ్యక్తికి ఆ విషయం పట్ల శ్రద్ధ ఉన్నప్పుడు ఆ విషయం కొరకు అది నెరవేర్చబడడం కొరకు ఏదైనా చేస్తాడు అయితే ఇక్కడ హన్నాను మనం చూస్తున్నాం చూడండి ఈ హన్నా ఏం చేసిందంటే హన్నా యొక్క భర్త అంటున్నాడంట హన్నా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది పెరిన్న హన్నాను ఏమంటుంద మనం హేళన చేస్తుందంట నాకు పిల్లలున్నారు నీకు పిల్లలు లేరు ఒకవేళ అలాగా ఆమె ప్రవర్తిస్తుంది అట్లా ప్రవర్తిస్తూ హన్నాకు ఏమంటాం సవతి అంటామా మనం ఇద్దరు ఆ సవతి అయినటువంటి ఆమె ఆ చెల్లెలాగా ఉన్న ఆమె హన్నాకు కోపం తెప్పిస్తుందంట హన్నాకు ఒక ప్రక్కన కోపం తెప్పిస్తుంది రెండవ ప్రక్కన ఏం జరుగుతుంది తన భర్త మాత్రము ఏమంటున్నాడంట ఏమన్నాడన్న వాక్యంలో హన్నా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు ఐదవ వచనంలో చూసాం ఇక్కడ సారీ ఎనిమిదవ వచనం చివర్ లైన్లో 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వారను కానా చూడండి ఆయన ఎలాంటి భర్తను మనమైతే మరలాంటి భర్తలు అయితే ఏం చేశారు ఆయన తన భార్యను ఏ రకంగా ఓదార్స్తున్నాడు నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ వాడను కానా నిన్ను అలాగ చూసుకోనా అని అంటారు సమాజంలో ఏమైపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక సంవత్సరం చూస్తారు ఇక 2వ సంవత్సరం నుండి స్టార్ట్ అవుద్ది ఇక ఏంటి ఆ పిల్లకు పిల్ల వాళ్ళ తల్లికి వాళ్ళ తరానికి పోతేనే ఉంటాయి కర్సెస్ ఇక ఈ ఏమంటారు మన దానిలో తీగ అంటారా నీ తీగ ఎక్కడదో ఇది ఎక్కడదో అది ఎక్కడదో అని అట్లా పోతా ఉంటాయి 3 ఏళ్ళు అయింది 3 ఏళ్ళకు రాగానే ఇక వీళ్ళ మనసు చేంజ్ అవుతా ఉంటది ఏంటి పిల్లలు అంటే చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారులేండి ఇష్టం ఉన్నప్పుడు భార్యను పట్టుకొని భార్య అంటే ఇష్టం అంటే లేకపోతే అత్తమామ కోడలు నచ్చితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పిల్లల కోసం చేసి 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 ఇక కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది ఇక దీనికి గాను మన వంశం నిలబడాలంటే ఏం కావాలి పిల్లలు కావాలి కాబట్టి వేరే ప్రక్కదారి పట్టాలి కొంతమంది ఆడపిల్లలు కలిగినా మగపిల్లలు లేరని అని కూడా ప్రక్కదారిన పట్టే అంటే వేరే వాళ్ళతో సంబంధం బయట సమాజంలో చూస్తున్నామా లేదా పిల్లలు లేకుంటే వేరే అమ్మాయితో పెళ్లి చేసుకొని వేరే వాళ్ళని చేసుకొని అంటే ఆ రకంగా నడుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ వాడను కానా అని అన్నాడంట ఇప్పుడు మనము హన్నా స్థానంలో ఉంటే ఏం చేసేవారు మీరు చెప్పాలి ఇక ఇప్పుడు మనల్ని కట్టుకున్న భర్తనే అంటున్నాడు నీకేం లోటు నేనే ఉన్నాను కదా కొంతమంది ఏమో అనుకోవచ్చు లేడీస్ కూడా అనుకుంటారు కొంతమంది పిల్లలు ఉంటే పెద్ద పెంట పిల్లలతో పెద్ద తంట అన్నట్లు అంతేనా చూడండి ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంట రాజు అన్నందుకు అన్నాకు మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎందుకు తన హృదయంలో ఒక ప్రగాఢమైన కోరిక ఉంది చాలా సార్లు మన జీవితాల్లో మనం కొన్నిటికి కాంప్రమైజ్ అవుతాం కానీ మన మనస్సులో మన అంతరంగంలో నిజమైన సంతృప్తి ఉండదు ఉంటుందా కొన్నిటికి కొన్ని బాగానే ఉంటాయి ఒక దిక్కు చూస్తే బాగానే ఉంటది ఇప్పుడు అన్నా కూడా అట్లాగే ఉంది ఏముంది ఒక దిక్కు రాజు తన భర్త అంటున్నాడు నువ్వు టెన్షన్ తీసుకోకు ఎందుకంటే నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువగానే కాదా
నేను నిన్ను ఎప్పుడైనా నొప్పించారా? నేనేమైనా నిన్ను ఎప్పుడైనా పిల్లలు లేని గొడ్రాలను నేనేమైనా తిట్టానా? నువ్వు నా మాట వినగానే నీ చెల్లెలి మాటలు ఎందుకు వింటావని అనుండొచ్చు. కానీ అన్నాకు మాత్రము చూడండి, ఆమె ఆ జీవితంతో మాత్రము కాంప్రమైజ్ కాలేదు. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి ఎప్పుడు పొందుకుంటాడో ఏదైనా కావాలని అంటే ఫస్ట్ తన జీవితంలో ఆ కాంప్రమైజ్ లేదా సేఫ్టీ జోన్ నుండి ఒక అడుగు ముందుకేసి ఒక మనం త్యాగం చేసి తెగింపు చేసి మనం ముందుకెళ్తేనే దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందగలం. యాకోబు ఎప్పుడు ఆశీర్వదింపబడ్డాడు? లోకానుసారంగా యాకోబు ఎప్పుడో ఆశీర్వదింపబడ్డాడు. కానీ యాకోబు రాత్రి అంతయు కూడా దేవునితో పెనుగులాడాడంట. ఏమని పెనుగులాడాడు? ప్రభువా నన్ను ఆశీర్వదించమని. ఏం ఆశీర్వాదం అది? ఆత్మీయ ఆశీర్వాదం కొరకు యాకోబు రాత్రంతయు కూడా దేవుని కొరకు పెనుగులాడినప్పుడు దేవుడు అన్నాడంట, యాకోబు నేను నిన్ను దీవిస్తున్నాను, నీ తరతరాన్ని కూడా దీవిస్తున్నానని. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ఒకరోజు నైట్ ప్రార్థన చేద్దామని అనుకుంటాం 12 ఒకటి ఆల్ నైట్ ప్రేయర్ అంటే మన దృష్టిలో ఎంత 12 అయితే ఆల్ నైట్ అంటే అర్థం ఏంటి అసలు? తెలుగులో రాత్రి మొత్తం. చాలా మంది రాత్రి మొత్తం అని అనుకుంటారు. రాత్రి అంటే ఏంటంటే కనీసం 7-8 స్టార్ట్ చేసినా 3-4 ముగించాలి. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అట్లా. మనము అనుకుంటాం 12 అనుకుంటాం, 9-10 వరకే పడుకుంటాం, అంతేనా? ఆల్ నైట్ ప్రేయర్ ఇప్పుడు ఇంకా మనం ఇంకా స్టార్ట్ చేయాలని కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్ కానీ వెళ్తూ ఉంటారు. 11-12 క్లోజ్ చేసుకొని వస్తారు. ప్రేయర్కేమో ఆల్ నైట్ ప్రేయర్ అని అంటూ ఉంటారు. చూడండి, మనం ఒక్కరోజు నైట్ లో ఇంకా ప్రేయర్ కూడా మనం యాకోబు లాగా మోకాళ్ళు ప్రార్థన చేస్తాము ఆల్ నైట్ అంతా కూడా. యాకోబు తెల్లవారుతుంది అనేంత వరకు కూడా మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు ఆయనకు దర్శనం అనుగ్రహించాడు. చూడండి, ఆయన కనుక యాకోబు కనుక నాకు ఇన్ని లోకానుసారంగా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా అని తన జీవితంలో కాంప్రమైజ్ అయితే దేవునితో సత్సంబంధంలో ఉండేవాడు కాదు, దేవుడిచ్చే ఆత్మీయ మేలులు పొందుకునేవాడు కాదు, తన తరతరాలకు కూడా దేవుని యొక్క వాగ్దానాలను ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు కాదు. అయితే యాకోబు చేశాడంట. యాకోబు ఆ జీవితం జీవించినప్పటికీ ఒక రకమైన పేరు యాకోబుకు ఉన్నప్పటికీ లోకానుసారంగా తన జీవితంలో సంతృప్తి ఉందా? సంతృప్తి లేదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మనం దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు కొన్ని రకాలుగా మేలును అనుభవిస్తుండొచ్చు మనము, కొన్ని రకాలుగా ఇంకా ఏదో తీరని కోరిక తీరని వేదన మన మనస్సులో ఉంటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, మనం ఏం చేస్తామంటే ఆ మేలులను బట్టి కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వినండి. కొన్నిసార్లు మన జీవితంలో మేలులు ఉంటవి, అట్ ద సేమ్ టైం కష్టాలు ఉంటవి. మేలులు కష్టాలు అంటే ఏంటి? కుటుంబంలో చూద్దాం. కొన్నిసార్లు కొంతమంది కోడళ్ళు అంటారు కదా, మా అత్త మామ చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా భర్త మాత్రం మంచోడే, లేదా భర్త మంచోడే కానీ ఆ భర్త మంచోడు కాదు కానీ అత్త మామ మంచోడే, లేకపోతే నాకు సమాజంలో మంచి పేరుంది కానీ ఇంట్లో మాత్రము నాకు ఏమాత్రం విలువ లేదు, ఇంట్లో టార్చర్ పెడుతున్నారు అని అంటారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ హన్నా కూడా ఏం చేసిందంటే, తన అక్కడ పెనిన్న తన సవతి లేదా తన చెల్లెలు ఆమె హేళన చేసినప్పుడు అన్నా ఆత్మహత్య చేసుకోలేదంటారు. ఏం చేసుకోలేదంట? చాలాసార్లు ఏమనుకుంటారు, కుటుంబంలో అనుకున్నది కాకుంటే కుటుంబంలో కొంతమంది పిల్లలే కాదు ఇప్పుడు తల్లిదండ్రులు అయినా కావచ్చు, గొడవలు అయితే ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయ్యే కాడ కాంప్రమైజ్ కాము. కాంప్రమైజ్ మనం కమిట్మెంట్ తీసుకునే కాడ కమిట్మెంట్ తీసుకోము. కాంప్రమైజ్ అంటే ఎప్పుడు సర్దుబాటు చేసుకోవాలంటే కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ అంటే విభేదాలు వచ్చినప్పుడు మనం సర్దుబాటు చేసుకోవాలి. ఒక నిర్ణయము మనం జీవితంలో స్థిరంగా ఉండాలంటే అలాంటప్పుడు ఒక త్యాగం కమిట్మెంట్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ హన్నాను మీరు చూస్తే, హన్నాను తన చెల్లెలు అనేక సార్లు ఆమె కోపం తెప్పించే మాటలు మాట్లాడినప్పటికీ కూడా హన్నా మాత్రము తనకంటూ దుఃఖం ఉంది కానీ ఆమె ఎలాంటి తప్పుడు పని చేయలేదు. ఏం చేయలేదంట? ఎలాంటి ఆమె తప్పులు అంటే ఆమె అంటే ఆత్మహత్య విషయమే కావచ్చు, ఇంకా వేరే విషయమే కావచ్చు, హన్నా బాధపడుతూ ఉంది. అయితే బాధపడుతున్న ఆమెకు తన భర్త అంటున్నాడు ఓదార్చే మాటలు మాట్లాడుతున్నప్పుడు హన్నా మాత్రం వాటితోటి ఆమె సర్దుబాటు చేసుకోలేదు. చేసుకోలేక ఏం చేసిందంట? ఆమె చిన్నగా సియోనులు, అక్కడ మాట ఉంటుంది చూడండి, సిలోము ఇక్కడ 9వ వచనంలో ఇక్కడ సిలోహు అని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆమె ఒక మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుందంట. ప్రభువా నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే తన తల వెండ్రుకలు కత్తిరించక ముందే, ఏడాది తిరగక ముందే నేను నా కుమారుణ్ణి తీసుకొచ్చి నీ సన్నిధిలో నీకే సంపూర్ణంగా సమర్పించుకుంటా నీ సేవకై అని
మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆమె ప్రార్థన ఆమె కన్నీరును దేవుడు ఆలకించి దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడంట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు హన్న ఒకవేళ తన భర్త మాటలు విని అట్లే నేను ఎందుకు ఒక రాణిని, నేను వెళ్ళి మందిరానికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేయాలి, నాకేమొచ్చింది అని అనుకుంటే తన జీవితంలో కుమారుని పొందడం లేదనా? కుమారుని తర్వాత మీరు రెండు మూడు వచనాల్లో చూస్తే ఆమె కుమారుని అనుగ్రహించిన తర్వాత దేవుడు ఆమెను ఇంకా అత్యధికంగా ఆమెకు అంటే ఇక్కడ చూస్తాం ఇక్కడ 21వ వచనంలో చూస్తే యెహోవా హన్న సారీ 2:21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. ఏం చేసిందంట, దేవుడు ఆమెను దర్శించగా మళ్ళీ ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను హన్న కన్నది. చూడండి, హన్న యొక్క ఆమె మనం అనుకున్న ప్రగాఢ కోరిక లేకపోతే ఆమె యొక్క అంతవరకు మనసులో ఉన్న వేదన ఆమె కాంప్రమైజ్ కానప్పుడు దేవుడు ఆమె కోరికను తీర్చినట్లు చూస్తున్నాం. అలాగే మనము కూడా చాలా సార్లు ఒక దిక్కు చూస్తే కొన్ని రకాల మేలులు కొన్ని రకాలు బాగానే అనిపించవచ్చు, ఇంకొక రకంగా చూస్తే మనకు ఏదో ఒకటి కొదువు ఉంటుంది అని అనుకున్నప్పుడంట మనము కూడా దేవుని దగ్గర ఒక తీర్మానానికి రావాలి. బైబిల్లో దేవుని చిత్తం ఏమైందంట, మనం పరిపూర్ణంగా ఫలించడం దేవుని చిత్తమా, సగం సగం ఫలించడం దేవుని చిత్తమా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు అంటాడు ఒకడు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలంట స్టెప్ బై స్టెప్. చాలా మంది ఏం చేస్తున్నారు, లోకంలో ఉన్న వారు దేవుడు లేకుండా వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. మనం దేవుణ్ణి కలిగి ఉన్న కొంతమంది 30% ఇక చాలు మాకు, ఇంతవరకు ఇంతవరకు చేస్తున్న ప్రార్థన జీవితం చాలు, ఈ వాక్యం చాలు, చదవడము ఈ మందిరానికి వెళ్ళడం చాలా, కొంతమంది 60% ఆగిపోతున్నారు. కానీ దేవుని చిత్తం ఎంత ఫలించాలంట, మల్టీప్లైడ్ అంటే 100%, 100 రెట్లుగా ఫలించాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన అనుదిన జీవితంలో ఏదైతే మనకు కొరతగా ఉందో, ఏదైతే మనకు వెలితిగా ఉందో, మన ప్రార్థన జీవితమే కావచ్చు ఇంకా ఏదైనా మనకు కొదువగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంట, రిస్టోర్ చేసుకోవాలంటే తిరిగి దాన్ని మనము సంపాదించుకోవాలి. మన జీవితంలో కొదువలు ఉన్నావా? అందరూ 100% సంపూర్ణులమైపోయామా? మనం సంపూర్ణులమే కావచ్చు లేదా దేవుడు మనల్ని సంపూర్ణంగా దీవించడమే కావచ్చు. కొదువతో ఉన్నామా? అన్ని కంప్లీట్ అయిపోయినాయా? కొదువతో ఉన్నాం. 2వ రాజులు 5వ అధ్యాయంలో చూస్తాం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు ఒకసారి చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయము. ఇక్కడ మనం చాలా సార్లు చూసాం ఈ సిరియా రాజు 2వ రాజు 5వ అధ్యాయం నుండి. చూడండి మీరు, ఆ సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉన్నాడంట. వీడికి ఏమున్నదంట, వీడు ఇతను బహుపరాక్రమశాలి అయి ఉండేను కానీ ఇతనికి ఏమైంది, కుష్ఠరోగం వచ్చింది. రైట్. ఇప్పుడు చాలా మంది దేవుని నమ్ముకోవాలంటే ఎవరమైనా ఏదో ఒక రకంగా వచ్చిన వాళ్ళమే, అందరికి అన్ని ప్రాబ్లమ్స్ ఏమి కాదు. ఈ వ్యక్తి కూడా పరాక్రమశాలి అయినాడు, మంచి ధనవంతుడు, మంచి బంగ్లాలు ఉన్నాయి, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవి. ఈ వ్యక్తికి ఏదో ఒకటి ప్రాబ్లంగా ఏంటనుకున్నాం, కుష్ఠ వచ్చింది. అదేంతో మనోళ్ళకు లేనోళ్ళే మా అంటారు కదా, లేనోడే లేచి పడతాడా, లేచినే దొరుకుతాడా లేనోళ్ళు అన్నట్లు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో ఒక సమస్యతో బాధపడతా ఉంటారు. మనము ఎంత దేవుని గురించి సువార్త అయిపోయిన వాళ్ళ కళ్ళ ముందే అలాంటి వారు అనేక అద్భుతాలు పొందినా ఏదో ఒకటి ఉన్నా మనం చూడండి, దేవుడు దాని నుండి మనకు ఆ ఒక్కటి ఏది కొద్దిగా ఉందో అది మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన ఆ కొదువ నుండి విడిపించే లేదా సమస్య నుండి విడిపించే దేవుడు అయినాడు. ఇప్పుడు ఈయన మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈయన ఒక ప్రవక్త చెప్పిన మాట విన్నాడంట. మనమైతే ఏం చేద్దాం, ఉంటే ఉన్నది, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉండరా రోగం వచ్చింది అనవసరంగా చచ్చిపోతావు, దేవుని నమ్ముకుంటే మంచిగా అయితే ఉండే వాళ్ళు ఏమంటారు, వాళ్ళే మనకు సూక్తి చెప్తారు. చూడండి వీళ్ళ విధానం ఎట్లా ఉంటుందో బాగా మనం గ్రహిస్తే, ఇక్కడ నయమాను మాత్రమే సైన్యాధిపతి గొప్ప ధనవంతుడు ఈయన కూడా అనుకోవచ్చు కదా, లేకపోతే ఇంకా డాక్టర్లను కన్సల్ట్ కావచ్చు కదా, ప్రపంచంలో ఇంకా ఎవరైనా ప్రత్యేకులు ఇంకా స్పెషలిస్ట్ ఉంటే వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ కావచ్చు. ఈయనకు అన్ని ఉన్నాయి కానీ ఒకటి కొదవ ఉంది, ఆ కొదవ ఉన్న దాన్ని బట్టి ఈయన కాంప్రమైజ్ అయిందా? ఎక్కడైతే మైనస్ ఉందో ఆ మైనస్ ను బట్టి ఆయన దేవుని దగ్గరకు వచ్చి మనం చూస్తున్నాం పసి పిల్లవాణి దేహం వలె మార్చబడ్డాడంట. హల్లెలూయా. ఎట్లా అయ్యిండు, కుష్ఠరోగం మొత్తం శరీరం అంతా కుళ్ళిపోయిన రోగంతో ఉన్న ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడ్డప్పుడు, ప్రవక్త మాటకు లోబడ్డప్పుడు పసి పిల్లవాణి దేహం వలె అయింది. నిజంగా మనం అనుకుంటాం కదా, నిజంగా మనిషికి మనసులో సమాధానం లేకుండా బయట ఎన్ని ఉన్నా గానీ ఆయనకి ఏమైనా ఉన్నట్లా, మనసులో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, బయట అన్నీ ఉన్నవి ఆయనకు నిజంగా సంతోషం ఉంటుందా? మీకు అర్థమయ్యేటట్లు చెప్తా,
మీరు ఒక పెళ్లికి పోయారు, 500 మంది 1000 మంది ఉన్న పెళ్లికి వెళ్ళారు, అందరూ మీ చుట్టాలు అందరు వచ్చి పలకరిస్తున్నారు, అందరు వచ్చి ఏం చేస్తున్నారు అలుముకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. మీకు గుండెలో ఏదో ఒక బాధ ఉంది, 10 లక్షలు ఉన్న ఆ భారం అనే ఆ బాధ ఉంది. మీరు అందరి దగ్గరికి వెళ్ళారు. ఇది ఇట్లా ఉంచుకుందాం. ఇప్పుడు మన బాపు ఉన్నాడు, ఈ బాపుకు ఏం టెన్షన్ లేదు, ఇద్దరు బిడ్డల పెళ్ళైంది, కొడుకు పెళ్ళైంది, అందరికి పిల్లలైందని ఆయన మంచిగా అడవికి వెళ్ళి మేకల కాడికి వెళ్ళిండు. ఆయనకి ఏం టెన్షన్ లేదు, అక్కడ మేకల కాడ ఉన్నాడు. మీరేమో మంచిగా అందరితో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఎవరు నిజంగా అదృష్టవంతులు, లేకపోతే ఎవరు సంతోషంగా ఉన్నట్లు? ఎవరు? ఆయనకు మనసులో బాధ లేకుండా ఒక అడవిలో ఉన్న పశువులు కాస్తున్నా ఆయనకు మాత్రం ఒక నెమ్మది గొప్ప సమాధానం ఉంది. మనము మనుషులతోనే ఉంటున్నాము, పెళ్లిళ్ళకి వెళ్ళినాం, అందరు వచ్చి మనల్ని అగ్గి చేసుకుంటున్నా, మన హృదయంలో ఒక భారం ఉంది కాబట్టి అది మనకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇంకా గుండెపోటు సమస్యలు, ఇంకా లేని సమస్యలు కూడా అవే. అంటే మనం ఏం, నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, మనకు ఏదైతే కొదువగా ఉందో, ఎక్కడైతే మైనస్ ఉందో, ఎక్కడైతే లోపం ఉందో, ఆ లోపాన్ని మనము సవరించుకోవాలి. అర్థమవుతుంది వాక్యం. హన్నా ఏం చేసింది? హన్నాకు అన్ని ఉన్నవి, రాజు ప్రేమగల రాజు, ప్రేమగల భర్త, మంచిగా చూసుకునే భర్త దొరికిండు. అయినా హన్నాకు తన జీవితంలో ఒక కొదువ ఉంది, పిల్లలైతేనే నా జీవితానికి ఒక అర్థము, ఈ గొడ్రాలనే పేరు పోద్ది, నాకు ఎన్నున్నా కానీ ఈ గొడ్రాలనే పేరు పెట్టుకుంటే నాకు ఎందుకు అని అనుకున్నది. ప్రార్థన చేసింది, దేవుని దగ్గర నుండి జవాబు పొందుకుంది. ఇక్కడ నయమాను కూడా అన్ని ఉన్నప్పటికీ తనకున్న కుష్ఠరోగం వదిలించుకోవాలంటే దేవుని మాటకు లోబడ్డప్పుడు ఆయన కంప్లీట్ గా స్వస్థపరచబడ్డాడు. కాబట్టి మన జీవితంలో ఏది కొదువగా ఉందో దానికి మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనము సరిచేసుకొని ఆయన మాటకు లోబడినప్పుడంట అది అక్కడ తీర్చబడుతుంది. అందుకే అంటారు మత్తయి శుభవార్తలో, అడుగుడు ఇవ్వబడును, వెదుకుడు దొరుకుని, తట్టుడు తీయబడినంటే అక్కడ వాక్యంలో మాట ఏముంటుందో తెలుసా? మనకు నిజంగా చూస్తే అక్కడ ఇంగ్లీష్ మన గ్రీక్ ట్రాన్స్లేషన్ లో ఇట్లా ఉంటది, మీరు పొందేంత వరకు ఏం చేయాలంట? అడగాలంట. తట్టుడి తీయబడినంటే మీకు అది డోర్ ఓపెన్ అయ్యేంత వరకు తట్టుతోనే ఉండాలి. వెదుకుడి దొరుకుని, ఎప్పటిదాకా వెతకాలంట? దొరికేంత వరకు వెతకాలి. చాలా సార్లు ఏం చేస్తారు అడుగుడు ఇవ్వబడినంటే, మన వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి గత 3 నెలల నుండి చేసినా ఇక వస్తలేదని మనము చాలించుకుంటాం. నిన్న ఇవాళ నిశ్చయించిన పెద్ద కూతురు ఏం చేస్తుందంటే, ఆమెకు అలవాటు చేసింది ఊకే బుగ్గి బుగ్గి అంటే పోయి దేవుని అడుగుపో ఇస్తారంటే ఇలా వాళ్ళ అమ్మని అడుగుతుంది, మమ్మీ బుగ్గి అంటే వెళ్ళి ప్రార్థన చేయిపో అంటే వస్తుంది, వచ్చి ఇక్కడ మోకరిస్తుంది, దేవుడా బుగ్గి, దేవుడా బుగ్గి అని ఆమెకు తెలుసు ఎట్లాగూ దేవుడు ఇక్కడ ఎట్లా మా అమ్మని ఇస్తుంది అని వెళ్ళి మళ్ళీ వంట రూమ్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇస్తలేడు బుగ్గ నువ్వు అని అంటుంది. అట్లా 3 సార్లు చేసింది అంటే చెప్తున్నాను మనకు అర్థం కావడానికి. చాలా సార్లు మనం అలాగే చేస్తాం. ఏం చేస్తామంటే దేవుడు అడిగింది ఇస్తానన్నాడని మనం కొద్దిసేపు అడిగిపోకుంటాం, కానీ వాస్తవంగా దాని యొక్క భావం ఏమైందంటే పొందేంత వరకు కూడా మనము అడగవలసిన వారమై ఉంటున్నాం, అక్కడ తీరేంత వరకు అడగవలసిన వారమై ఉంటున్నాం. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి కూడా మనం గమనిస్తే, వారికి చూడండి కొన్ని ప్లేసులు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నవి, అవునా? అంటే కొన్ని రకాలుగా బాగున్నారు, కొన్ని రకాలుగా బాగలేరు. బాగున్న దాన్ని బట్టి వాళ్ళు బాగలేని దాన్ని పట్టించుకోకుండా ఉండలేదంట, కానీ ఎక్కడైతే బాగలేదో, ఎక్కడైతే మైనస్ ఉందో వాళ్ళు దాన్ని ప్లేస్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకనొక సందర్భంలో ఇద్దరు తన తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారంట. తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఆ తండ్రి చనిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా పెద్దోళ్ళు అయ్యారంట. పెద్దోళ్ళు అయిన తర్వాత వినండి జాగ్రత్త, పెద్దోళ్ళు అయిన తర్వాత 25-26 ఏళ్ళకి వచ్చారు. ఒక వ్యక్తి ఈ పెద్దోళ్ళని అడిగాడంట, అరే ఏమైందిరా చిన్నప్పటి నుండి మంచిగా చదువుకొని గొప్పనివై మంచిగా సమాజంలో మంచి పేరు కలిగి ఉండొచ్చు కదా, ఎందుకు ఈ రకంగా ఉన్నావు నువ్వు, ఈ రకంగా తయారైనావు అంటే పెద్దోడు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? నా జీవితం నా కష్టం ఏమని చెప్పమంటావు, నేను చిన్నప్పటి నుండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మా నాన్న త్రాగిపోతే మమ్మల్ని చదివిపించలేదు, మమ్మల్ని మా కొరకు కష్టపడలేదు, మంచి భోజనం పెట్టలేదు, కాబట్టి నేను చెడ్డ స్నేహం చేస్తూ అంటే చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తూ ఇష్టం వచ్చిన జీవితం జీవించాను, కాబట్టి నా జీవితం ఈ రకంగా దౌర్భాగ్యంగా మారింది, నాకు ఎవరు చెప్పేవారు లేరు, చేసేవాళ్ళు లేరు అని పెద్ద కొడుకు అన్నాడంట. సరే పెద్ద కొడుకు అన్నాడు అనుకుంటే చిన్నోడు మాత్రం మంచి స్థానంలో ఉన్నాడంట. చిన్నోడు మంచి స్థానంలో ఉంటే అడిగాడంట ఈ వ్యక్తి, అదేంటి బాబు మీ అన్న అట్లా ఉంటే నువ్వు ఇట్లా ఉన్నావు అంటే చిన్నోడు ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఏం చెప్పమంటారు సార్, చిన్నప్పటి నుండి కూడా మా నాన్న త్రాగుబోతుంది,
అన్నోడేమన్నా కుటుంబంలో కుటుంబం యొక్క బాధ్యతలు పట్టించుకుంటానంటే పట్టించుకోలేదు. కాబట్టి చిన్నప్పటి నుండి నేను ఒకటి అలవాటు చేసుకున్నా, ఏంటంటే నేను నా జీవితంలో కష్టపడాలి, ఉన్నత స్థితికి రావాలి, నేను మా నాన్నలా ఉండకూడదు అని అనుకున్నా. కాబట్టి నేను మా నాన్నలా గాని మా అన్నలా గాని ఉండలేదు అని అన్నాడంట. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములకు ఒకడే తండ్రి. ఓకే, ఆ తండ్రి చెడిపోయిన వాడు. చెడిపోయిన అంటే ఆయన వీరి గురించి కేర్ లేకుండా, శ్రద్ధ లేకుండా, ఇష్టానుసారంగా త్రాగుడు, కుటుంబంలో గొడవలు ఉన్న ఆ తండ్రి తన ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు పెద్దోడు ఏ రకంగా అర్థం చేసుకున్నాడు సిచ్యువేషన్? తండ్రి ఏ బాటలో ప్రయాణం చేస్తున్నాడో పెద్దోడు కూడా అదే బాటలో, ఎందుకంటే ఆయన ఒక సాగు దొరికించుకున్నాడు. చాలాసార్లు మనం కూడా అదే చెప్తాం కదా. ఇప్పుడు వీళ్ళను పిల్లలు చదువుకోమంటే ఈ ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ చదువులేని వాళ్ళు, మా నాన్న చదివిపోలేదు, మా అమ్మ చదివిపోలేదు, చిన్నప్పుడు నేను పేపర్ వేసుకుంటా అదైనా, కూరగాయలు అమ్మిన, వ్యవసాయం చేసిన, ఇవన్నీ కొంతమంది సాకులు చెప్తారు. వాస్తవంగా అట్లా చేసిన వాళ్ళే మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, నిజంగా ఆయన చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉంటే. అయితే ఇక్కడ చూడండి, ఇద్దరికి ఒకడే తండ్రి. ఆ పెద్దోడు ఏం చేసిందంటే తండ్రి ఏ బాటలో ప్రయాణం చేస్తే అదే బాటలో ప్రయాణం చేశాడు. కానీ చిన్నోడు తండ్రి ఒక తండ్రి తప్పులు చేస్తే, తండ్రి ఎక్కడైతే తప్పులు చేస్తున్నాడో అక్కడ తన జీవితాన్ని సరి చేసుకుంటూ వచ్చాడు. అంటే మనము కూడా ఈ వాక్యము అందరికి ఒకటే వాక్యము, దేవుడు పక్షపాతి కాడంట. మీరు బైబిల్లో ఎవరిని చూసినా వాళ్ళకి ఎక్కడైతే నెగటివ్ గా, ఎక్కడైతే మైనస్ గా, ఎక్కడైతే శ్రమలు వచ్చాయో ఆ శ్రమల నుండే దేవుని దగ్గర వాళ్ళు చక్కగా మార్చబడ్డారు. అవునా కాదా? శ్రమలు లేకుండా బైబిల్లో ఎవరైనా దీవించబడ్డారా? కష్టాలు లేకుండా, లేదంటే శోధన లేకుండా ఎవరైనా ఫలించారా? మీరు చూడండి బైబిల్లో సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు. సంసోనుకు దేవుడు తన ఆత్మను ఇచ్చాడంట. ఆత్మ నింపుదల ఇచ్చిన సంసోన్ ఏం చేశాడు? దలీలా మాయలో పడిపోయాడు. చూడండి, దలీలా సంసోన్ దగ్గరికి రాకుండా, చూడండి సంసోనుకు దేవుని యందు సంపూర్ణ భయం లేకుండా ఉండడం ద్వారా దలీలా మాయలో పడిపోయాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, ఎవరు? యోసేపు. యోసేపు ఏమయ్యాడంట? యోసేపుకు ఆ పోతిఫర్ భార్య శోధించిన, ఆయన చెంగు వస్త్రాలు లాగిన, ఆయన చేతి పట్టుకున్నా గానీ ఆయన యవనస్తుడే. ఆయన ఇలాంటి ఆయనకు ఎలా మనం అనుకున్నట్లుగా ఆయనకు ఏదో లేకపోవడం కాదు, కానీ దేవుడు అంటే ఎక్కువ భయం ఉండడం ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆ పోతిఫర్ భార్య నుండి ఆయన విడిపించుకున్నాడు. ఇద్దరు కూడా ఇక్కడ చూడండి, ఇద్దరికి కూడా ఇక్కడ యోసేపు కూడా తప్పిపోవడానికి మార్గం ఉన్నప్పటికీ దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అలాగే మన జీవితంలో మనలాంటి వారు అనేకులు అనేక మేలు పొందుతున్నారు, అనేక అద్భుతాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, దేవునిలో వాళ్ళు నిండుగా ఫలిస్తున్నారు, మనము మాత్రం ఫలించలేకపోతున్నామంటే తప్ప ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారు? ఎవరి దగ్గర ఉంటుంది పొరపాటు? దేవుడు అయితే అందరికి ఒకడే దేవుడు, అందరికి ఒకడే తండ్రిగా ఉన్నాడు, ఆయన పక్షపాతి కాడంట. ఈ యొక్క వాక్యాన్ని అందరికీ ఇచ్చాడు, ఇందులో ఉన్న వాగ్దానాలు కూడా అందరికీ ఇచ్చాడు. మరి కొంతమంది స్వతంత్రించుకుంటున్నారు, మనము స్వతంత్రించుకోవట్లేదంటే మనం ఒకసారి వాక్యాన్ని గ్రహించాలి. మనలో ఎక్కడో ఒక దగ్గర మైనస్ ఉంది, ఎక్కడో ఒక దగ్గర లోపం ఉంది. ఆ లోపంని మనం ఏం చేస్తున్నామంటే లోపం దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నాం. చాలా మంది మనం చేసే పాపంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు, దాన్ని పట్టుకునే వెళ్తున్నారు. కానీ ఇది పాపము, ఇది తప్పు, ఇది నా జీవితంలో ఉండద్దని దాన్ని తొలగించుకోవడానికి, దాని నుండి విడుదల పొందడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. అందుకే ఎన్నో ఏండ్లుగా ఉన్న కోరిక ఇంకా కూడా కోరికగానే మిగిలిపోతుంది. మిగిలిపోతుందా లేదా? ఎన్నో ఏళ్ళుగా కొన్ని కోరికలు మన మనసులో అవి ఉన్నప్పటికీ, దేవుడు చేయాలని ఆయన ఆశించినప్పటికీ కూడా మనము సరిచేయబడక, మనము సరిగ్గా ప్రార్థన చేయక, మనము వాక్యానికి లోబడక ఇంకా అదే పాపంతో అదే లోపంతో కాంప్రమైజ్ వస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఇంకా ఈ రకంగానే ఉంటున్నాయి. అయితే వాక్యంలో మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారంట. అన్న ఒక తీర్మానానికి వచ్చింది, ఆమె దేవుని సన్నిధిలో మత్తురాలి వలె ప్రార్థన చేస్తుంది. అన్న పానములు మానేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, నువ్వు నాకు పిల్లలు ఇస్తే ఇవ్వు, లేదంటే చంపేయి అన్న రకంగా ప్రార్థన చేస్తుంది. నయమాను దేవునికి లోబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. యాకోబు తెల్లవారు జామంత తెల్లవారేంత వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. కాబట్టి మనము కూడా ఒక తీర్మానానికి రావాలి. మనలో లోపాలు కొదవలు ఉన్నాయంటారా లేవంటారా? ఆ ఉన్న ఏంటో అది మనము దేవుని దగ్గర బైబిల్లో మనం అనుకుంటున్నట్టుగా దానితో కాంప్రమైజ్ కాకుండా ఆ పరిస్థితిని బట్టి మనం ఒక కమిట్మెంట్, ఒక త్యాగం కనుక చేస్తే
మనము దేవుని సన్నిధిలో నూరంతలుగా ఫలించే వారమై ఉంటామని ఆయన వాక్యం